పుష్ప టూలో ఐటమ్ సాంగ్ చేయబోతున్న నటి ఎవరు సమంతని మళ్ళీ చేస్తుందా ఐటమ్ సాంగ్ ని బాలీవుడ్ నుంచి తీసుకుంటున్నారా లేక టాలీవుడ్ నుంచి తీసుకుంటున్నారా అనసూయని ఐటమ్ సాంగ్ చేస్తుందంట దీంట్లో నిజమెంత ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ సినిమాతో బన్నీ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు ముఖ్యంగా పుష్పలో బీ మామా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఇక ఆ తర్వాత వెండి తెరపై దాదాపు రెండేళ్ల నుంచి బన్నీ ఇంకో సినిమాలో కనిపించింది లేదు పుష్ప పార్ట్ వన్ కి సీక్వల్ గా తెరకెక్కుతున్న పుష్ప టూ షూటింగ్ లో బన్నీ బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది భారీ అంచనాలతో చిత్రీకరిస్తోన్న పుష్ప టూ మొదటి భాగానికి మించి ఉంటుందని మూవీ టీం చెబుతున్నారు దీంతో ఈ సినిమా గురించి వచ్చే ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పుష్ప టూ సినిమా మొదలైనప్పటి నుంచి ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తున్నారనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది పుష్ప టూలో లో కూడా శామ్ నే ఐటమ్ సాంగ్ చేస్తుందని వార్తలు వచ్చినప్పటికీ అందులో నిజం లేదని తెలుస్తోంది ఇక తాజాగా నెట్టింట అనసూయని ఐటమ్ హీరోయిన్ గా చేస్తుందని కొన్ని పుకార్లు షికార్లు కొడుతున్నాయి అలాగే ఇందులో కృతి సనన్ దిశా పటాని వంటి నటీ నటుల పేర్లు ఐటమ్ సాంగ్ లో నటిస్తారని ప్రచారం జరుగుతోంది ఇక ఇంకో వార్త కూడా నెట్టింట వైరల్ అవుతోంది అదేంటంటే ఐటమ్ సాంగ్ చేయడానికి చాలా మంది హీరోయిన్స్ ని ట్రై చేశారట కానీ ఫైనల్లీ అదిరిపోయి కత్తిలాంటి పిగురున్న హీరోయిన్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది ఆమె మరెవరో కాదు ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగులో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈమె ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతుందట మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే చూడాల్సిందే మరి పుష్ప టూలో ఏ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి పుష్ప టూలో ఐటమ్ సాంగ్ చేయబోతున్న నటి ఎవరు సమంతని మళ్ళీ చేస్తుందా ఐటమ్ సాంగ్ హీరోయిన్ని బాలీవుడ్ నుంచి తీసుకుంటున్నారా లేక టాలీవుడ్ నుంచి తీసుకుంటున్నారా అనసూయని ఐటమ్ సాంగ్ చేస్తుందంట దీంట్లో నిజమెంత ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ సినిమాతో బన్నీ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు ముఖ్యంగా పుష్పలో బన్నీ మ్యాన్జం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఇక శామ్ ఐటమ్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ ఇక ఆ వెండి తెరపై దాదాపు రెండేళ్ల నుంచి బన్నీ ఇంకో సినిమాలో కనిపించింది లేదు పుష్ప పార్ట్ వన్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప టూ షూటింగ్ లో బన్నీ బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది భారీ అంచనాలతో చిత్రీకరిస్తోన్న పుష్ప టూ మొదటి భాగానికి మించి ఉంటుందని మూవీ టీం చెబుతున్నారు దీంతో ఈ సినిమా గురించి వచ్చే ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పుష్ప టూ సినిమా మొదలైనప్పటి నుంచి ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తున్నారనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది పుష్ప టూలో కూడా శామ్ ఐటమ్ సాంగ్ చేస్తుందని వార్తలు వచ్చినప్పటికీ అందులో నిజం లేదని తెలుస్తోంది ఇక తాజాగా నెట్టింట అనసూయని ఐటమ్ హీరోయిన్ గా చేస్తుందని కొన్ని పుకార్లు షికార్లు కొడుతున్నాయి అలాగే ఇందులో భాగంగా కృతి సనన్ దిశ పఠానీ వంటి నటీనటుల పేర్లు ఐటమ్ సాంగ్ లో నటిస్తారని ప్రచారం జరుగుతోంది ఇక ఇంకో వార్త కూడా నెట్టింటా వైరల్ అవుతోంది అదేంటంటే ఐటమ్ సాంగ్ చేయడానికి చాలా మంది హీరోయిన్స్ ని ట్రై చేశారట కానీ ఫైనల్లీ అదిరిపోయి కత్తి లాంటి ఉన్న హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది ఆమె మరెవరో కాదు ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగులో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈమె ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతుందట మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి పుష్ప టూలో ఏ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి